గత 10 రోజుల్లో లెక్కేసుకుంటే 16 యుద్ధ విమానాలతో ఒకసారి, 30 యుద్ధ విమానాలతో మరొకసారి, 58 యుద్ధ విమా 56 యుద్ధ విమానాలతో మూడోసారి. యుద్ధ విమానం ఒక గగనతలం మీదకి వెళ్ళిందంటే యుద్ధానికి సిద్ధమైనట్టు, అవతల వాళ్ళని రమ్మనమని సవాల్ చేసినట్టు. ఆ విధంగా తైవాన్ని మూడవసారి సవాల్ చేసింది చైనా. దీంతో తైవాన్ కూడా తన ప్రజలకు ఒక పిలుపునిచ్చింది, చైనాతో యుద్ధానికి మేము సిద్ధమవుతున్నామంటూ తైవాన్ విదేశాంగ మంత్రి ప్రకటించడంతో పాటుగా కావాలని చెప్పి యుద్ధం చేయడానికి సిద్ధపడుతోంది, మేము ఏమీ రెచ్చగొట్టే చర్యలు చేయలేదు, మమ్మల్ని ఇక్కడ రెచ్చగొడుతోంది, మా గగన తలం మీద కావాలని చేస్తున్నటువంటి చైనా దుర్మార్గానికి మేము బుద్ధి చెప్పక తప్పదు అంటూ ప్రపంచానికి సందేశం పంపిస్తుంది. అంటే రండి మాకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు అన్నట్టు. బ్రిటన్ యుద్ధ నౌకలు, అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలాల దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో భవిష్యత్తులో వదిలేస్తే ఇక తైవాన్ని ఎప్పటికీ స్వాధీనం చేసుకోలేదని భావిస్తున్నటువంటి చైనా, ఇంకోవైపున తన దగ్గర ఉన్నటువంటి తప్పులని, ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నటువంటి తప్పుల్ని, అటు తాలిబన్లని కాపాడుకుంటూ ఇటు పక్కన పాక్ ఎకనమిక్ కారిడార్లో వైఫల్యం, గాల్వన్ లోయలో గందరగోళంతో వెనక్కిపోవడం, వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నటువంటి చైనా ఆడుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి యుద్ధ జూదాన్ని తిప్పికొట్టడానికి సిద్ధమంటూ చిన్న దేశమైనటువంటి తైవాన్ ప్రకటిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.